ఒకడు మరొకడితో అన్నాడు, యేసు ప్రభు నీ కోసమే చనిపోయాడని చెప్తారు, నా ఒక్కడి కోసమేనా? ఇంకా చాలామంది ఉన్నారుగా, కాబట్టి అందరి కొరకు ఆయన చనిపోయాడు అనండి. అంతేకాని ఇదిగో సోదరా నీకోసమే చనిపోయాడు, ఇదిగో సోదరి నీకోసమే చనిపోయాడు అని అనొద్దు. నా ఒక్కడి కోసమేనా, నా ఒక్కదాని కోసమేనా? అందరి కొరకు, నిజమే అది. అప్పుడు మన సహోదరుడు ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, నీ కొరకే చనిపోయాడు, నీ కొరకే అని ఏకవచనం ఎందుకు ఉపయోగిస్తున్నావు తెలుసా? అందరి కొరకు అన్నది నిజమే, నీ కొరకు అన్నది కూడా నిజమే. ఎందుకో చెప్తా. ఈ లోకంలో ఉన్న మనుషులందరూ మంచిగా ఉండి, ఏ పాపము లేని పరిశుద్ధులై ఉండి, నువ్వొక్కడమే పాపివై, నువ్వొక్కడమే నశించి నరకానికి పోయే పరిస్థితుల్లో ఉంటే, నీ ఒక్కడి కోసం కూడా యేసు వచ్చి సిలువలో ప్రాణం పెట్టడానికి ఇష్టపడ్డాడు. నీ ఒక్కడి కోసమైనా సరే ఆయన వచ్చి సిలువలో ప్రాణం పెడతాడు.